సింగరేణిని ప్రైవేటీకరణ భారి నుండి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కార్మిక వర్గంపైనే ఉందని, అందుకు ఏఐటీసీ చేపట్టే పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని ఆ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం జీడీకే వర్నింగ్ లైన్ పై జరిగిన గేట్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వాలు కోట్ల రూపాయల సింగరేణి సొత్తును ఖర్చు పెట్టి అన్వేషణ విభాగం గుర్తించిన బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వారికి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా టీబీ జేకేఎస్ యూనియన్ గెలిచిన తర్వాత గనులు ఓసీపీలలో కాంట్రాక్టు కార్మికులచే బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారని విమర్శించారు. టీబీ జేకేఎస్ యూనియన్ కాంట్రాక్టీకరణను అడ్డుకోకపోవడం వల్లనే సింగరేణిలో పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గి కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరిగిందని ఆరోపించారు. ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాల్లో పాల్గొని సంస్థను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30న వేజ్ బోర్డు పరిష్కారం కాకుంటే ఆందోళనలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎందుకు పనిచేయరు? పనిచేయరు కదా, పనిచేసేటోడికి నాగాలు అయితాయి, ఒళ్ళు అలుస్తుంది. నీ లీవ్ ప్రకారం రూల్స్ ప్రకారం లీవ్లు కావు కాబట్టి నాగాలు అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఆ ఇంక్రిమెంట్ ఆ ఎస్ఎల్పి ప్రమోషన్ ఎవరికి రాదు. ఎప్పుడు మాట్లాడాలి ఇవన్నీ? అలాంటి వాటిలో మాట్లాడాలి. మొన్నటిదాకా మనం అనుభవించినాం లీవులు ఇన్నే పెట్టాలి, ఇన్నే అది పెట్టాలంటే పోరాటాలు చేస్తే అది వెనక తీసుకున్నాం. నేను అంటా ఉన్నా మరి గుర్తింపు కార్మిక సంఘం ఏం పని చేయాలంటే ఫైల్ అవ్వలేనా, మెడికల్ బోర్డు లేనా, ఈరోజు షిఫ్ట్ చేంజీలకు డబ్బులేనా? ఈరోజు కార్మిక వర్గం ఎవరికి భయపడుతుంది? మేనేజర్లు భయపడతలేరు, కేవలం యూనియన్ నాయకులకు భయపడతా ఉన్నారు. మీకు ధన్యవాదాలు. నేను బావిల మీదకి పోతే వేరే కండవ కప్పుకోవాలని భయపడతా ఉన్నారు. తీసేసి పక్కకు పెట్టి తర్వాత వచ్చానని నేను కలుస్తా అని చెప్తా ఉన్నారు. అంతటి బ్రిటిష్ ప్రభుత్వం సంబంధించిన ఆనాడు కూడా ఇంత భయంకరమైన రోజులు లేవు. అలాంటి భయంకరమైన రోజులు ఈరోజు దాపరించినాయి. ఇది మేనేజ్మెంట్ కూడా వాళ్ళకు పాలసీ ఉంది, ఒక యాక్టింగ్ చేస్తే ఎవరికి ఇవ్వాలని ఉన్నది. ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళు చెప్పినట్టు చేస్తా ఉన్నారు మేనేజర్లు. ఇప్పుడు మేనేజ్మెంట్ విధానం కూడా మారాల. ఈరోజు మేనేజ్మెంట్ ఏమనుకుంటానంటే ఈ మీటింగులు పెట్టి కార్మికులు ఎడ్యుకేట్ చేస్తే ఏదో సమయం గడుస్తా ఉన్నారు అనుకుంటా ఉన్నారు. ఈరోజు మనమే కాదు ఆ మేనేజర్ కూడా రేపు ఒక 10 ఏళ్లలో ఉండడు. ఎందుకు? ఈ ప్రైవేటేషన్ విస్తృతం స్పీడ్గా వస్తా ఉన్నది. ఎలాంటి స్పీడ్ అంటే ఈరోజు మనకు 12-3 సెటిల్మెంట్ ఉంది, ఎల్లందులో ప్రైవేటేషన్, దాని మీద సమ్మె జరిగితే 13 రోజులు సమ్మె చేసినాం. సర్ఫేస్ పైన దాని మీద చేస్తే మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏమంటే ఇక నువ్వు ఏమైనా చేసుకో పైన, ఆ ఓబి తీస్తావు ఏమి తీస్తావు, కానీ బొగ్గు తీసే పని మాత్రం సింగరేణి కార్మికుడు తీయాలి, పర్మనెంటే కార్మికుడు తీయాలనేది ఒక 12-3 సెటిల్మెంట్ మనకోటి ఉన్నది. ఈరోజు మనం ఉన్నంత సేపు మేనేజ్మెంట్ మనం సపోర్ట్ చేయలేదు. మనం ఎప్పుడైతే ఓడిపోయి టీపీసీ కేసు వచ్చిందో ఇక ప్రైవేటైజేషన్ ఇది కాదు, ఓపెన్ కాస్ట్లు, ఓబీ వాడే బొగ్గు వాడే, కొత్త ప్రాజెక్టులు అన్నీ అవే. భూపాలపల్లి 2 ప్రాజెక్టులు వచ్చినాయి, 2 బొగ్గు వాడ తిత్తాడు, ఓబీ వాడ తిత్తాడు ప్రైవేట్ వాడు. అండర్గ్రౌండ్లో ఎస్డిఎల్స్ ఇప్పుడు అన్న చెప్పినట్టు మరి 12-3 సెటిల్మెంట్ ఎందుకు లైవ్ లేదు? మనం మేము ఆర్ఎల్సీని కలిసినాం, ఆర్ఎల్సీని కలిసి ఈ అగ్రిమెంట్ ఉండగా మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే మీరు పెట్టండి, ఒకవేళ మేనేజ్మెంట్ కనుక ఇది అంటే ఈ అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ ఏఐటీసీకి నోటీస్ ఇవ్వాలి. సమావేశంకు ముందు కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ నాయకులు మడ్డి ఎల్లయ్య గౌడ్, రంగు శ్రీనివాస్, సంఖ్య అశోక్, సురేష్ వెంకటరెడ్డి, బండి మల్లేష్, ఆకునూరి శంకరయ్య, రాజబాబు, మానాల శ్రీనివాస్, ఉప్పలేటి తిరుపతి, కలవేని రాజేష్, పెరక మహేందర్, శ్రావణ్ కుమార్, బాబురావు, రమేష్ గౌడ్, పడాల కనకరాజు తదితరులతో పాటు ప్రజానాట్య మండలి కళాకారులు పాల్గొన్నారు.